విజయనగరం జిల్లా మరకముడి మండలం బుధరాయవలస పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ ను పరిశీలనకై ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా ఎస్పి రాజకుమారి. ఆమె మాట్లాడుతూ జిల్లాలో సరిహద్దు పటిష్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారికి అనుమతులు ఉన్నాయా లేదా ఎక్కడి నుంచి వస్తున్నారని వివరాలు నమోదు చేసుకుంటూ సరైన అనుమతులు ఉంటే వాళ్ళ మెడికల్ చెకప్ చేసి ఉంచి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసు నమోదు కాలేదని తెలిపారు. మన విజయనగరం జిల్లాకి శ్రీకాకుళం అదే విధంగా విశాఖపట్నం బోర్డర్స్ తో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ కూడా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి విజయనగరం జిల్లాలో ఇంతవరకు పాజిటివ్ రిపోర్ట్ కాలేదు. కాబట్టి సరిహద్దులన్నిటిని కూడా మూసివేసి ఎవరు కూడా ఆ రెండు జిల్లాల నుంచి కూడా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించకుండా అన్ని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాము. మరి ముఖ్యంగా ఇటు తెల్లాం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి రోడ్డు ఉంది, అలాగే బలిజిపేట నుంచి ఉంది, నీలకంఠపురం నుంచి ఉంది, అలాగే గుమ్మలక్ష్మీపురం నుంచి ఉంది. ఇటు చూస్తే కనుక మనకి విజయనగరం రూరల్లో నెల్లిమర్ల నుంచి ఉంది, అలాగే గరివిడి చీపురుపల్లి. సో శ్రీకాకుళం వైపు అంతా ఇటు బార్డర్గా ఉంది. అలాగే నేషనల్ హైవేలో కూడా మనకి శ్రీకాకుళం వెళ్ళడానికి రోడ్డు ఉంది. సో ఇవన్నీ బార్డర్స్ దగ్గర కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. 24/7 మెన్ అవైలబుల్గా ఉండేటట్టు ఆఫీసర్స్ కంపల్సరీ ఎస్ఐ కానీ సిఐ కానీ కంపల్సరీ ఉండి ఈ మూడు షిఫ్ట్లోనూ కూడా ఎవరైనా ఏ అనుమతి లేకుండా ప్రవేశిస్తుంటే కనుక వాళ్ళని కంపల్సరీ ఇంటర్సెప్ట్ చేసి హాస్పిటల్కి పంపించడం, తర్వాత దాన్ని మెడికల్ ఆఫీసర్ అడ్వైస్ ప్రకారం గవర్నమెంట్ క్వారంటైన్కి కానీ లేకపోతే హాస్పిటల్ క్వారంటైన్కి కానీ లేదా మన హౌస్ క్వారంటైన్కి కానీ పంపించడం అనేది జరుగుతుంది.